రైతులకు పంట నష్ట పరిహారం క్రింద రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా జిల్లా కోటికలపూడి గ్రామ సచివాలయంలో గ్రామ కన్వీనర్ రెంటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో రైతులకు పంట నష్ట పరిహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దూద్దెంపూడి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఇబ్రహీం పట్టణ మండల పరిధిలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం మంజూరు చేసినట్లు తెలియజేశారు. 2020 సంవత్సరం ఆగస్టు నెలలో దాములూరు చిలుకూరు గ్రామంలో 43 మంది రైతులకు 41.06 హెక్టర్ల మినుము పెసర పంట నష్టం జరిగిందని అన్నారు. ఇబ్రహీం పట్టణం మండల పరిధిలో మొత్తం 3 నెలల్లో 805 మంది రైతులకు 543.46 హెక్టర్లలో మినుము పెసర ప్రత్తి కూరగాయలు పంట నష్టం జరిగిందని పంట నష్టపరిహారం కింద సుమారుగా 8.0 పంట నష్ట పరిహారం రైతుల ఖాతాల్లో జమ అయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొట్టికలపూడి గ్రామ కన్వీనర్ రెంటపల్లి నాగరాజు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మా గ్రామం కొట్టికలపూడి అండి. నా పేరు రెంటపల్లి కోటేశ్వరరావు. 7 ఎకరాల దాకా వేసానండి. మినుము, పత్తి, ఆర్టికల్స్, కూరగాయలు వేసామండి. వేరు తోట, వంగ తోట అలా వేసాం. వీటి మూల ఇంకా పోయిన లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ మాకు వరదలకు కారణంగా మాకు పంట నష్టానికి డ్యామేజ్ అయినందుకు డబ్బులు ఎకరానికి వచ్చి సీఎం సార్ గారు అని ఎమ్మెల్యే గారు సార్ మాకు ఎంతో కృషి చేసి ఎకరానికి 6000 ఇచ్చారని ఎమ్మెల్యే గారికి, జగన్ గారికి మేము ఎంతో కృతజ్ఞత ఇస్తున్నారు. ఏఓ గారికి, మాకు సచివాలయ ఉద్యోగులు కూడా మాకు సహకరించారు. థ్యాంక్ యూ సార్. మాది కొట్టికలపూడి అండి. నా పేరు రెంటపల్లి నాగరాజు. మేము సొరలో, దోసలో, పత్తి, మినుము 3 కలిపి 3 ఎకరాలు నరేసినామండి. పంట రుణాలు మరి మాకు ఎకరానికి 6 లక్ష పూర్తిగా జగన్ గారు మాకు అందించారు. ఆయనకెంతో మేము రుణపడి ఉన్నాం. ఆయనకి ధన్యవాదాలు చెల్లిస్తూ మరి ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నామండి. కొట్టుకూలపూడి గ్రామంలో పంట ఎంత నష్టపోయింది, నష్టపరిహారంగా ఎంతమందికి వచ్చాయి? కొట్టికలపూడి గ్రామం, రెండపల్లి నాగరాజు నా పేరు. నేను గ్రామ కన్వీనర్ని. మా ఊర్లో రైతులకి నష్టం, పంట నష్టం జరిగింది. 400 మందికి నష్టం జరిగితే మన సీఎం గారు కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో అందరికీ దాదాపుగా 85% అందరికి మేలు జరిగినది. జగన్ అన్న గారు రైతే రాజు అన్నారు. రైతులు మాత్రం రాజుని చేసింది. ఇప్పుడే ఎన్ని డబ్బులు అంటే ఎకరానికి వచ్చి 6000 చొప్పున రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకసారి కాదు నష్టం జరిగింది, ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు జరిగింది పంట నష్టం. ఇప్పుడు ఈ పెట్టుబడి సాయం ఇచ్చారు. సీఎం గారికి మేము అందరం కలిసి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సీఎం గారు రైతే రాజు అన్నారు. రైతును రాజు చేసింది సీఎం గారే. ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా మండలంలో, నేను ఇబ్రహీంపట్నం మండలం నుంచి మాట్లాడుతున్నానండి. ఇబ్రహీంపట్నం మండలంలో ఆగస్టు నెలలో జరిగింది, సెప్టెంబర్ నెలలో జరిగింది, అక్టోబర్ నెలలో కూడా పంట నష్టం జరగడం జరిగిందండి. ఆగస్టు నెలలో జరిగినప్పుడు 1 మినుములు పెసర మాత్రమే నష్టపోయారు. అది ముఖ్యంగా దాములూరు చిలుకూరు గ్రామాల్లో నష్టం జరిగిందండి. ఆగస్టులో 43 మంది రైతులకి 41.06 హెక్టార్లు మాత్రమే నష్టం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్లో ఫ్లడ్స్ అప్పుడు మాత్రం ఈ లంక ప్రాంతాలు మొత్తము ఎఫెక్ట్ అయినాయి. జూపూడి, ఇబ్రహీంపట్నం దాకా కూడా నష్టం జరగడం జరిగిందండి. దానిలో 339 మంది రైతులు 289.50 హెక్టార్లు కవర్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు అక్టోబర్ ఫ్లడ్స్కి ముఖ్యంగా ఎక్కువ భాగం నష్టపోయింది కొట్టికలపూడి గ్రామము. మొత్తం మీద 423 మంది రైతులు నష్టపోయారండి. 212.9 హెక్టార్లు నష్టం జరిగింది. టోటల్గా ఈ 3 నెలల్లో జరిగినటువంటి పంట నష్ట పరిహారం ఏంటంటే 805 మంది రైతులకి 543.46 హెక్టార్ల నష్టం జరగడం జరిగింది.